తపస్కాలము నాలుగవ వారము గురువారం. ఈనాటి ధ్యానాంశము పరలోకం మన గమ్యం, ప్రభు క్రీస్తు మన మార్గం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి 47వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఈనాటి సువార్తలో మనము చూస్తూ ఉన్నాము యేసు చేసినటువంటి కార్యానికి ఎవరు సాక్షులు? మానవ సాక్ష్యము కాదు, స్వయంగా దేవుడే ఒక సాక్షిగా ఉంటూ ఉన్నాడని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటికే కోనేటిలో ఒక స్వస్థత కలిగింది, అనేక మంది ఆయనను విశ్వసించారు, మరికొంతమంది ఆయన తృణీకరించారు, సబాత్ దినమని పని చేయకూడదని అనేక మంది నిందించారు. అటువంటి వారికి ప్రభువు తన అధికారం గురించి చెప్తూ ఉన్నాడు, నేను కాదు నా తండ్రి ఈ పని చేస్తూ ఉన్నాడు, నా తండ్రి పనిలో నేను నిమగ్నమై ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అడు తర్వాత వారు అడుగుతారు, ఈ పని చేయడానికి నీవు ఎటువంటి సాక్ష్యాన్ని చూపిస్తావు అని అన్నప్పుడు ప్రభువు ఆయనకు ఉన్నటువంటి సాక్షులలో ఎటువంటి సాక్షులు ఉన్నాయో ఉంటూ ఉన్నారో తెలియజేస్తూ ఈనాడు సువార్తను ధ్యానించుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి సువార్తలు మనకు తెలిసి వచ్చే గొప్ప అంశము పరలోకము మన గమ్యము, ప్రభు క్రీస్తు మన మార్గము. మరి ఈనాడు సువార్తలో ప్రభు నాకు నలుగురు సాక్షులు కనిపిస్తూ ఉన్నారు. మొదటిది మానవ సాక్ష్యము, అది బప్తిస్మా యోహాను. ప్రభు అంటూ ఉన్నాడు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి బప్తిస్మా యోహాను వచ్చాడు, ఒక వెలుగు వలె ఆయన వచ్చాడు, నేను కూడా ఆ వెలుగులో కొంతకాలం నడిచాను, ఆయన నా సాక్షిగా ఉంటూ ఉన్నాడని ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు. అయితే కేవలము మానవ సాక్ష్యము కాదు, మాత్రమే కాదు మరొక సాక్ష్యం కూడా ఉంది, మరికొన్ని సాక్ష్యాలు ఉన్నాయని ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవైపు మానవ సాక్షి అయినటువంటి యోహాను గురించి మాట్లాడుతూనే మరొక వైపు మిగిలిన మూడు సాక్ష్యాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత రెండవ సాక్ష్యము తండ్రి. ఆయన అంటున్నాడు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంతకుముందు మనం ఆలకించి ఉన్నాము బప్తిస్మములో పరలోకము నుండి ఆ తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకించండి అని ఆ తండ్రి దేవుని యొక్క స్వరము మనం ఆలకించి ఉన్నాము. కాబట్టి ప్రభు అంటున్నాడు తనకు స్వయంగా తెలుసు ఇది తన కర్తవ్యం కాదు తండ్రి కర్తవ్యమని, ఇది తన పని కాదు తండ్రి పని అని. ఆయన తన పంపిన వాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, తనకు అండగా నిలబడుతూ ఉంటాడని విశ్వసించాడు. అందుకొరకే ప్రభు అంటూ ఉన్నాడు ఈ కార్యాలన్నీ కూడా నేను చేస్తున్నానంటే ఇవన్నీ కూడా తండ్రి నుండి వస్తూ ఉన్నాయి, తండ్రియే నాకు సాక్ష్యమై ఉన్నాడని ప్రభు అంటూ ఉన్నాడు. మరి మూడవ సాక్ష్యము లేఖనములు, పరిశుద్ధ గ్రంథము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా క్రీస్తు కొరకు సిద్ధము చేయబడినటువంటి రక్షణ కార్యము, ముఖ్యంగా పాత నిబంధన మొత్తం కూడా రక్షణ కార్యం రావడానికి, అది ఆరంభం కావడానికి తండ్రి దేవుడు ఒక జాతిని ఎన్నుకొని నడిపించి వారికి రానున్న కాలంలో రానున్న మెస్సియా గురించి చేసే వాగ్దానంలోని భాగములు. కాబట్టి అందులో ప్రభువు గురించి మాట్లాడబడి ఉంది, అందులో ప్రభు గురించి ప్రవచింపబడి ఉంది. ఇది గ్రహించిన యేసు అంటూ ఉన్నాడు ఈ లేఖనములు కూడా నాలో నెరవేరబోతు ఉన్నాయి, ఈ లేఖనములు కూడా నాకు సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి, ఈ లేఖనాలు నా గురించి మాట్లాడుతూ ఉన్నాయి, మీరు చదవలేదా అని వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఒకవైపు బప్తిస్మా యోహాను, మరొక వైపు తండ్రి దేవుడు, మరొక వైపు లేఖనములు ప్రభునకు సాక్షులుగా ఉంటూ ఉంటే చివరిదిగా ఆయన అద్భుత కార్యములు కూడా గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఎన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఈనాటి సువార్తలో ధ్యానించుకున్నామంటే మనకు అర్థమవుతుంది. అంతకుముందే మనం చూస్తూ ఉన్నాము కానాపల్లి వివాహములో నీటిని రసంగా మార్చే అద్భుతము, ఆ తర్వాత ఉద్యోగికి స్వస్థతనిచ్చే, ఉద్యోగి కుమారునికి స్వస్థతనిచ్చే కార్యం, ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు. ప్రభు అంటున్నాడు ఈ అద్భుత కార్యాలను చూసి నన్ను విశ్వసించండి, ఇవన్నీ కూడా సాక్షులుగా నిలుస్తూ ఉన్నాయంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ప్రభునకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ తపస్కాలంలో నీవు నేను ప్రభునకు నిజమైన సాక్ష్యంగా ఉండగలమా? అలా ఉండాలంటే ప్రభు గురించి తెలిసి ఉండాలి, అలా ఉండాలంటే ప్రభు యొక్క మర్మమును ఎరిగి ఉండాలి, అలా ఉండాలంటే ప్రభు యొక్క మహిమకు మార్గం ఏంటో తెలిసి ఉండాలి,
అందుకొరకే ఎప్పుడైతే మనం క్రీస్తు నమ్ముకుంటామో ఆయన మార్గాన్ని అనుసరిస్తామో మనం పరలోకానికి చేరుకుంటాము. ఎందుకంటే పరలోకము మన గమ్యము, ప్రభు క్రీస్తు మన మార్గము. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.